పింక్ లేదా తెలుపు రంగులో పూలు ఉండే బిళ్ళగన్నేరు మొక్క సహజంగానే చాలామంది ఇళ్లలో ఉంటుంది. దీన్ని అలంకరణ మొక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మొక్కకు పూచే పూలను అలంకరణ కోసం వాడుతూ ఉంటారు. అయితే చాలామందికి ఇది అలంకరణ మొక్కగా మాత్రమే తెలుసు, కానీ ఈ మొక్కలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలను మాత్రం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఈ మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు అన్ని కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు. మరి ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బిళ్ళగన్నేరు మొక్క ఆకులు కొన్ని తీసుకొని బాగా నలిపి పేస్ట్ చేయాలి. దాన్ని గాయాలు, పుళ్లపై రాయాలి. దీంతో అవి వెంటనే తగ్గుముఖం పడతాయి. రోజుకు 2 లేదా 3 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. మధుమేహం, బిళ్ళగన్నేరు మొక్క వేళ్లను సేకరించి నీటితో బాగా శుభ్రం చేయాలి. వాటిని ఎండపెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని 1/2 గ్రాము మోతాదులో తీసుకుని 1 టీ స్పూన్ తేనెలో కలిపి సేవించాలి. దీంతో డయాబెటీస్ అంతమవుతుంది. ఉదయం పరగడుపున రాత్రి ఆహారం తినే ముందు రోజుకు 2 సార్లు తింటే మధుమేహం నయమవుతుంది. అదే విధంగా ఈ మొక్క ఆకులను లేదా పువ్వులను 2 నుంచి 3 తీసుకుని ఉదయాన్నే పరగడుపున అలాగే నమిలి తినాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే వచ్చే మార్పులను మీరే గమనించగలరు. హైపర్ టెన్షన్, బీపీ. బిళ్ళగన్నేరు ఆకులను 5 తీసుకోవాలి. వీటిని బాగా కడిగి రసం తీయాలి. దాన్ని 2 నుంచి 3 ml మోతాదులో ఉదయాన్నే పరగడుపున రాత్రి పడుకునే ముందు తాగాలి. దీంతో బీపీ, హైపర్ టెన్షన్లు తగ్గుముఖం పడతాయి. ఋతు సమస్యలు. ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బిళ్ళగన్నేరు ఆకులు 6 నుంచి 8 తీసుకోవాలి. వీటిని 2 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగాక నీరు 1 కప్పు అవుతుంది. ఆ నీటిని సేవించాల్సి ఉంటుంది. ఇలా నెలకొకసారి చేసిన స్త్రీలకు ఋతు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది. ముక్కు, నోరు రక్తస్రావం. బిళ్ళగన్నేరు మొక్క పువ్వుల మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలు సేకరించి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాలను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముక్కులో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో వేస్తే నోటి నుంచి వచ్చే రక్తస్రావం కూడా ఆగిపోతుంది. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే పుళ్ళు తగ్గిపోతాయి. పురుగులు కుడితే నివారణ. పురుగులు కీటకాలు కుట్టిన చోట ఎర్రగా కందిపోయి దద్దుళ్లు వస్తూ ఉంటాయి. దురద కూడా పుడుతుంది. అయితే ఆ ప్రాంతంపై బిళ్ళగన్నేరు ఆకుల రసం పిండితే చాలు, వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు నివారణ. బిళ్ళగన్నేరు మొక్క ఆకులను కొన్ని సేకరించి ఎండపెట్టాలి. వాటిని పొడి చేయాలి. ఆ పొడికి వేపాకుల పొడి, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి ముఖానికి పట్టించాలి. కొంతసేపటి తరువాత నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. క్యాన్సర్ నివారణ. బిళ్ళగన్నేరు మొక్క ఆకుల రసంతో పాటు వేర్లను ఎండపెట్టి తయారు చేసుకున్న పొడితో డికాషన్ కాచి రోజు తాగుతూ ఉంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. ఎలాంటి క్యాన్సర్ ను అయినా తగ్గించగలిగే గుణాలు ఇందులో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు తగ్గుముఖం పడతాయి. డిప్రెషన్, ఆందోళన నివారణ. ఈ మొక్క ఆకులు లేదా పువ్వుల రసాన్ని రోజు తీసుకుంటే డిప్రెషన్ పోతుంది, ఆందోళన ఒత్తిడి కూడా తగ్గుతాయి, నిద్ర చక్కగా పడుతుంది, మానసిక సమస్యలు పోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.